కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ దొండపాడులో బైకులను దొంగిలిస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. దొండపాడు కాలువ సమీపంలో అనుమానాస్పదంగా కనిపించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా గుడివాడ పరిసరాల్లో 9 బైకులు దొంగిలించినట్లు వెల్లడైంది. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు 9 బైకులు స్వాధీనం చేసుకుని 4 వ్యక్తులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. గుడివాడ తాలూకా సిబ్బంది అందరూ కలిసి దొండపాడు కాలువ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుండగా అబూబకర్ బేగ్, రేమల్ల జాన్, గొర్లపాడు దేవానంద్, ఇట్ల జోజి ఇలా అందరు నలుగురు కూడా గుడివాడ వాళ్ళే. వాళ్ళ దగ్గర నుంచి 6 వెహికల్స్ వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. వాళ్ళు గుడివాడ తాలూకా ఏరియాలో 2 చోట్ల, గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఏరియాలో 2 చోట్ల, హనుమాన్ జంక్షన్ ఏరియాలో 1 చోట, తాటేపల్లిగూడెంలో 1, రాజమండ్రిలో 1, మొత్తం 7 వెహికల్స్ వాళ్ళు దొంగతనం చేసినట్టుగా అడ్మిట్ అయ్యారు. దాని మీద వాళ్ళ కన్ఫెషన్ మేరకు వాళ్ళ స్వాధీనంలో నుంచి 2 బళ్ళు ప్లస్ ఇంకొక 5 బళ్ళు కూడా రికవర్ చేయడం జరిగింది. ఇదంతా నిన్న తాలూకా పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు, సిఎస్ సిఏ గారు, వాళ్ళ సిబ్బంది అందరూ కలిసి చేయడం జరిగింది. అదేవిధంగా నిన్ననే గుడివాడ 2 టౌన్ ఏరియాలో గుడివాడ ఈ సిఏ గారికి ప్లస్ సిఎస్ సిఏ గారికి రాబడిన సమాచారం మేరకు ఇంకొక వ్యక్తిని నేను సాయంకాలం 6:30 టైంలో ఏజీకే సెంటర్ వద్ద జోగా తరుణ్ కుమార్ అన్న అతన్ని అరెస్ట్ చేసి అతని స్వాధీనంలో నుంచి ఒక బండి, ఇంకా వేరే బండి కూడా అతని కన్ఫెషన్ మేరకు వేరే బండి 2 బళ్ళు అతని ద్వారా రికవర్ చేయడం జరిగింది. మొత్తం నిన్న తాలూకా పోలీస్ స్టేషన్ ఏరియాలోని ప్లస్ టూ టౌన్ ఏరియాలో మొత్తం 9 వెహికల్స్ రికవర్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్.